దేశంలో వివిధ రాష్ట్రాలలో జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, మన రాష్ట్రంలో కూడా కాపు సోదరులు వీరంతా కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉన్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50% మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిన చిక్కుముడి. ఇది తెలిసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం తమ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీలలో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చారు. మన పరిధిలో లేని విషయం మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం, కానీ అంతకు మించి రిజర్వేషన్ కల్పిస్తామని చెబితే అది ప్రజలను మభ్యపెట్టే చర్య అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే. మొదటి నుంచి మేము చెబుతూ ఉన్నట్లుగానే బీసీ హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేయడమే కాకుండా సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలలో 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఈ మొత్తం 5 సంవత్సరాలలో కేవలం 1,340 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిన నేపథ్యంలో మేము ప్రభుత్వంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్కు 2,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలలో 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం. ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఆర్యవైశ్య సత్రాలను నడిపే హక్కు వారికే ఇస్తాం. న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు మొదటి 3 సంవత్సరాల ప్రాక్టీస్ పీరియడ్లో ప్రతి నెల 5,000 రూపాయలు స్టైపండ్ ఇస్తాం. న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్ కోసం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తాం. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు తక్కువ ధరకే ఇస్తాం.